మహాకుంభమేళ దక్షిణ భారత తృతీయ మహాకుంభమేళ తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ తాలూకా న్యాల్కల్ మండలం. కార్యస్థలం సరస్వతి మందిరం. హిమాచల్ ప్రదేశ్ రిషికేష్, బద్రీనాథ్, హరిద్వార్, త్రివేణి సంగమం, ఇలహాబాద్, వారణాసి, చిత్రకూట్, రామేశ్వర్, అయోధ్య, పశ్చిమ బెంగాల్, కలకత్తా, ధర్మస్థల్, నాసిక్, ఉజ్జయిని, నేపాల్, ఈ ప్రాంతాల్లో నుండి దిగంబర నాగసాధులు మహాకుంభమేళా కార్యక్రమానికి విచ్చేయుచున్నారు. గరుడ గంగా మహత్యం. వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశియందు ప్రవేశించినప్పుడు సర్వతీర్థాలు మంజీరలో చేరతాయని, ఆ సమయంలో మంజీరా నదిలో స్నానమాచరించిన విశేషమైన ఫలం కలుగుతుందని బ్రహ్మాండ పురాణం మనకు బోధించుచున్నది. కాశీగంగలో 360 రోజులు స్నానం చేసిన, గోదావరిలో 1000 రోజులు స్నానం చేసిన, కృష్ణానదిలో వందలాది స్నానాలు చేసిన, మేషంలో సూర్యుడు ప్రవేశించినప్పుడు మంజీరా నదిలో ఒక్క స్నానం చేసిన అంత ఫలం కలుగుతుంది. ఇది బ్రహ్మాండ పురాణం చెబుతోంది. శ్రీరామరావు మహారాజ్ పౌరగఢ్ పీఠాధిపతులు, కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య మహాస్వామీజీ గారు, బసవలింగ పట్టదేవరు బాల్కీ గారు, గుంప శివకుమార్ స్వామి సిద్ధారూఢ మఠం బీదర్ గారు, మదానంద ఆశ్రమ పీఠాధిపతి తోకుట గారు, సద్గురు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామి శ్రీపీఠం కాకినాడ గారు, పూజ్య శ్రీ జగద్గురు నరేంద్రాచార్య మహారాజ్ నా నిజ్దాం మహారాష్ట్ర గారు మహాకుంభమేళకు విచ్చేయిచున్నారు. తేదీ 14/4/2018 నుండి 25/4/2018 వరకు